జ్యోతి పేపర్ అధినేత రాధాకృష్ణ గారు కూడా నేను నిజాలు రాయమని చెప్తున్నా. ఈ దేశ చరిత్రలోనే ఇండియా చరిత్రలోనే మొట్టమొదటిసారి కేబినెట్లోనే 5 మంది ఎస్సీలకి అంటే మాలామాదిగులకి 5 మందికి మంత్రి పదవులు ఇచ్చేదే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి నాకు రావటం, విద్యాశాఖ మంత్రిగా సురేష్ గారికి ఇవ్వటం, హోంశాఖ మంత్రి మహిళలకి ఇవ్వటం, సిస్టమ్ శాఖ మంత్రి ఇంకొక మహిళకి ఇవ్వటం, వెల్ఫేర్ ఇంకొక అతనికి ఇవ్వటం మీకు అందరికి కూడా తెలిసిందే. కానీ ఆ రోజు ఇదే మన జ్యోతి అధినేత అయిన రాధాకృష్ణ గారు ఈ ప్రభుత్వంలో దళితులకి ఇంత పెద్ద పీఠం వేసినారని రాసి ఉంటే దళితులందరూ కూడా చాలా సంతోషపడేవాళ్ళు. ఆ రోజు ఒక మాట కూడా మాట్లాడాలి ఆయన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఒక చరిత్రనే సృష్టించారు, నాకు కానీ ఎస్టీకి కానీ బీసీకి కానీ అదేవిధంగా మైనారిటీకి కానీ కాపులకు కానీ. మీ ద్వారా నేను రాధాకృష్ణన్ గారిని ఒకటే అడుగుతున్నా, దయించి ఇది రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయొద్దండి. మీకందరికి కూడా తెలుసు ఈ జీఎస్టీ వచ్చినాక రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తం కూడా ఆర్థిక శాఖ మంత్రులు వచ్చి జీఎస్టీకి కౌన్సిల్లో మెంబర్గా ఉంటారు, ప్రతి మీటింగ్ కూడా వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక శాఖని పూర్తిగా ఈ కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిందన్నీ ఆర్థిక శాఖకే ఇవ్వమని చెప్పేసి వాళ్ళ ఆదేశాలు కూడా ఇవ్వడం మీకు అందరికి తెలుసు. ఏ రాష్ట్రం కూడా అదే విధంగా చేస్తూ ఉంది. ఇక్కడ యనమల రామకృష్ణ గారు ఉండేటప్పుడు కూడా ఈ మామూలుగా ఈ కమర్షియల్ ట్యాక్స్ కూడా ఆయన ఆర్థిక మంత్రిగా ఉండేటప్పుడు కూడా వారికే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేకించి ఇదేదో పెద్ద అవమానం అయిందని దళితులను రెచ్చగొట్టే కార్యక్రమాలు కనబడుతున్నది, కానీ దళితులపైన ప్రేమ ఉండే కార్యక్రమం మాదిరిగా నాకు కనబడదా. అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాక మీకు అందరికి కూడా తెలుసు రాష్ట్రపతి వచ్చినప్పుడు ఆయన చేపర్లో కూడా నన్ను ఎక్కించడం జరిగింది. ఇది ఒక చరిత్ర సృష్టించాడు ఆయన. అదేవిధంగా పద్మావతి అమ్మ మీకు తెలుసు చిత్తానూరు పంచమి రోజు కూడా నేనే చిత్తానూరు పంచమికి ఎంత ఇంతవరకు ఏ దళితులు కూడా వస్త్రాలు సమర్పించిందిలే నేనే సమర్పించినాను. అదేవిధంగా 15వ తేదీ ఫ్లాగ్ హాస్టింగ్ నేను చేశాను చిత్తూరు జిల్లాలో. మళ్ళీ సురేష్ ఇంటర్లో మాకు 2 ఉంది మాలా మాదిగని. ఆ రోజు డివైడ్ చేసి రకరకాలుగా పెట్టినా జగన్ అన్న వచ్చినాక మళ్ళీ మేమంతా ఒక కుటుంబ సభ్యులుగా ఒక తండ్రికి బిడ్డల మాదిరిగా మేము మెలుగుతున్నాము. కడపలో కూడా సురేష్ గారు ఫ్లాగ్ హాస్టింగ్ చేశారు. ఇవంతా మన ఈ పేపర్కి ఈ యాజమాన్యం సంబంధించిన రాధాకృష్ణ గారికి తెలిసిందో తెలియదో నాకు అర్థం కాలేదు. ఇదంతా చరిత్ర. ఒక దళితుడు ఫ్లాగ్ హాస్టింగ్ చేసిన చరిత్ర ఇప్పుడే ఫస్ట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక. మరి ఎందుకు ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండారో నాకు అర్థం కాల. ఒకవేళ మంత్రి పదవి తీసేసి లేదా అవినీతి పరుడు నారాయణ స్వామి కాబట్టి తీసేసినాడని చెప్తే దానికి ఏమైనా మాట్లాడేదానికైనా ఒక అవకాశం ఉండదు. కానీ ఇది ఒక పెద్ద పెద్ద న్యూస్గా దీని పేపర్ చదువుతూ ఉంటే దళితులందరూ బాధపడుతున్నారంట. ఈరోజు దళితులకు స్వతంత్రం వచ్చిందండి. ఒక దళితులకే కాదు పేద వర్గానికి అందరికీ ఒక స్వతంత్రం వచ్చింది. 75 సంవత్సరాలు అయినాక పేదరికాన్ని కులము మతము పార్టీ చూడకుండా పేదవాళ్ళ సంక్షేమం కోసం పేదవాళ్ళు విద్యావంతులు కావాలి, పేదవాళ్ళు ఆర్థికంగా బాగుపడాలి, పేదవాళ్ళు రాజకీయంగా బాగుపడాలి అని ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి నవరత్నాలు తీసుకుంటే పేదవాళ్ళకి అందరికీ వస్తూ ఉంది. పేదవాళ్ళకు ఒక దైవ స్వరూపుడుగా జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా మీకు అందరికి కూడా తెలుసు ఎంతసేపు కులాలపైన రెచ్చగొట్టేది, మతాలపైన రెచ్చగొట్టేది, పార్టీలపైన రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసేదానివల్ల ప్రజలు ఈ పేపర్లను కూడా ఇంకా ఈ న్యూస్ను కూడా నమ్మరు. దళితులంతా బాధపడిపోతున్నారంట. ఏం నాకు ఏం అన్యాయం జరిగిందని దళితులు బాధపడుతున్నారో నాకు అర్థం కాల. దీన్ని పెద్ద ఇంత పెద్ద ఎద్దున అందులో చాలా బాగా రాశారు. దళిత మంత్రికి అవమానం,
ఇది ఏ విధంగా ఉందంటే దళితులను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి పదాలు ఎవరు ఎన్ని రకాలుగా వాడినా దళితులు అనేవాళ్ళు మాలా మాదిరిగా అనే కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ, మైనారిటీ కమ్యూనిటీ, ఇంకా జగన్మోహన్ రెడ్డిని వదిలేసి బయటకు పోయే ప్రశ్నే కనబడదు. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా వాళ్ళకి మేలు జరుగుతున్నది. ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష నుంచి 1.5 లక్ష రూపాయలు వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో పడతా ఉంది. ఇంటి స్థలాలు ఇస్తూ ఉండరు. కాబట్టి దయించి ఇటువంటి కార్యక్రమాలు చే మా ఈ విధంగా పేపర్లు రాయటం దళితులను రెచ్చగొట్టే విధానాన్ని సృష్టి చెప్పాల్సిందిగా రాధాకృష్ణ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీకు తెలుసు వైఎస్ఆర్ పార్టీ కింద మనకు ఈరోజు మనకు ముందుగా కత్తి పద్మనాభం గారు అనే అతను, ఆయన గురించి మీకు బాగా తెలుసు. దళితుల ఉద్యమకారుడు, ఒక కవి. ఆయన ఈరోజు ఏ విధంగా ఒక మానవత్వం ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వారు టీచర్లో వచ్చేటప్పుడు ఆయనకి వీల్ చైర్లో అది పెడల్ను కింద అది కొంచెం మిస్ అయితే ఆయనే వంగి ముఖ్యమంత్రి గారు వంగి దాన్ని తీసుకుని ఆయన కాలు కింద పెట్టినాడంటే ఇంకా దళితులకి దీనికి మించిన సంతోషం ఏముందో నాకు అర్థం కాల. ఏ రోజండి దళితులను అవమానపరిచారు జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు మాదిరిగా దళితులకి నేను దళితుడిగా పుడతా, ఎవరైనా ఎస్సీగా పుడతామని స్టేట్మెంట్లు ఎప్పుడు ఇవ్వలా. ఔరంగజేబు మాదిరిగా నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పుడిచింది కూడా లే. ఇప్పుడు మీ ద్వారా నేను ఇదే రామోజీరావు గారిని సారీ రాధాకృష్ణ గారిని అడుగుతున్నా. గత ప్రభుత్వంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన క్యాబినెట్లో ఎంతమంది మంత్రుల్ని దళితులను చేశాడో చెప్పమని చెప్పండి. ఇద్దరిని దళితుల్ని మంత్రిలా చేస్తే కూడా ఇద్దరిని తీసేశాడు, ఒక మహిళని కూడా తీసేశాడు 14 నుంచి 19లో. మరి ఆ మహిళని ఎందుకు తీసేసినాడు? ఆ దళిత ఎమ్మెల్యేని ఎందుకు తీసాడో చెప్పమని చెప్పండి. ఎందుకంటే ఇటువంటి మాటలు మాట్లాడేదానివల్ల ఎంత ప్రశ్న కూడా నేను దీన్ని చెప్పదలుచుకోలేదు, కానీ ఉన్న వాస్తవాలు చెప్తున్నా. దీంట్లో నేను చదివినప్పుడు ఏమనిపించిందంటే దళితులంతా బాధపడిపోతున్నారంట. ఈరోజు ఇండివిజువల్గా ప్రతి దళితుడు సుఖపడుతున్నాడు. ఇండివిజువల్గా ప్రతి ఇల్లు దళితులకు సంబంధించిన ఇంట్లో తన బిడ్డలు చదివించేదానికి 15,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇండివిజువల్గా ప్రతి దళితుడు అర్హత ఉన్న వారికంత ఇంటి స్థలాలు ఇస్తున్నారు. రైతు నేను ఇంకోటి కూడా చెప్పాను, వచ్చే సంవత్సరానికైనా కూడా భూ పంపిణీ కార్యక్రమాలు కూడా చేయమని మా ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేశాను. ఖచ్చితంగా అది కూడా అమలు చేస్తానంటున్నారు ఆయన. సెంటు భూమి లేని వాళ్ళకి భూ పంపిణీ కార్యక్రమాలు కూడా చేయమన్నాము. ఏది చెప్పినా దళితులకి శ్మశానాలు అంటే నేను అది కూడా బరియల్ గ్రౌండ్ కూడా లేకుండా అవసరపడుతున్నారంటే అది కూడా చేస్తామన్నారు. ముఖ్యమంత్రికి విషయాలు తెలియపరిచిన వెంటనే స్పందిస్తూ ఉన్నారు. దళితుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం అహర్నిశలుగా ఆయన పోరాడుతున్నాడు. పదవి అనేది నాకు పదవి వచ్చిందానికి సంతోషపడట్లే. పదవి ఎన్ని రోజులు ఉంటుంది అనేది కదా మనం చూడాల్సింది. ఆ పదవి వల్ల అతనికి ఏమి కీర్తి వచ్చిందని చూడాలి. ఎంతోమంది ముఖ్యమంత్రిని చూసాం మనం. ఇటువంటి ముఖ్యమంత్రిని ఇండియాలో ఎవరు కూడా చూడలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పథకాలను అందరూ ఆకర్షిస్తున్నారు. అటువంటిప్పుడు ఈరోజు మీరు ఏది తీసుకున్నా జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కాబట్టి నేను ఆయన్ని రిక్వెస్ట్ చేసేది ఏమంటే దళితులకు ఇంత పెద్ద పీఠం వేసిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రోజు కూడా రాయలేదే. దళితులపైన మీకు ప్రేమ ఉంటే నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన రోజు రాసి ఉండాలా? ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇరపరించి రాసి ఉండాలా? 5 మంది మంత్రులను ఇచ్చినప్పుడు రాసి ఉండాలా? అసలు ఇప్పుడు మీ ద్వారా అడుగుతున్నాను, రాధాకృష్ణ గారిని అతను చంద్రబాబు నాయుడు కూడా ఎస్సీలకి ఏం చేశారో రేపు చెప్పమని చెప్పండి. అతను తన ప్రభుత్వంలో ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఏం చేశాడో చెప్పమని చెప్పండి. ఎంతసేపు నేను ఎస్సీలకు చేసినా బీసీలు ఏం చేశారో చెప్పమండి. ఈరోజు యుగ పురుషుడు రాజశేఖర రెడ్డిని ఎత్తుకుంటే ఇంద్రమ్మ గ్రామాలు ఇచ్చినాడు, ఫీజు రింబర్స్మెంట్ చేసినాడు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పెట్టినాడని ఒక చరిత్ర ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే నవరత్నాలు అని ఒక చరిత్ర తీసుకుని వచ్చాడు, అమ్మఒడి చరిత్ర నాడు నేడని చరిత్ర తీసుకుని వచ్చాడు. మరి వీళ్ళు ఎస్సీలకి ఏం చేశారు ఒక తురి చంద్రబాబు నాయుడిని గట్టిగా నేను మీ ద్వారా కూడా అడుగుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు చెప్పపోయినా ఈ రాధాకృష్ణ ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు చంద్రబాబుని కూడా నేను విజ్ఞప్తిస్తున్నా.
రాధాకృష్ణాచారి చెప్పమని చంద్రబాబు నాయుడు ఎస్ఎల్కి ఈ విధంగా చేశాడని నేను ఒప్పుకుంటా. ఆ రోజు ముందు మహిళా మంత్రిని ఎందుకు తీసేస్తాడు? ఆ రోజు ఎందుకు రాధాకృష్ణ దీని పేపర్కి రాలా? కారణాలు ఏమి చెప్పండి. మీ ద్వారా వాళ్ళని అడుగుతుండా. ఎక్కువ కూడా మాట్లాడకూడదు, ఈ సబ్జెక్ట్ చెప్దామని నేను ఈరోజు ప్రెస్కి వచ్చిన. దీన్ని చదువుతానే వాళ్ళ ఆవేదన నాకు చాలా బాధ అయింది. నాకు ఒక చరిత్ర సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకుండే పొజిషన్కి నన్ను ఈ విధంగా మంత్రి పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. నేను శాశ్వతంగా వాళ్ళకి రుణపడి ఉండ. అన్నిటికీ మించి నవరత్నాలు ఇచ్చి పేదవాళ్ళకి భగవంతుడు స్వరూపుడిగా పనిచేస్తుండే. దానివల్ల నేను ఎన్నో తూలు చెప్పినా నాకు స్వార్థం లేదు. పేదవాళ్ళకంతా చేస్తున్నాడు కాబట్టి పేదవాడికి ఒక దైవస్వరూపుడిగా భావించే కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం. ఇంకేదైనా ఉంటే మీరు అడగండి సార్, చెప్తాను నేను. దీనికి ఇంత పెద్ద హెడ్లైన్స్ ఎందుకు సార్? నాకు అర్థం కాల. ఎవరు ఎస్సీలు బాధపడి ఆయన తీరిపోయినారు? ఎక్కడ చూసినా ఎస్సీలు బాధపడిపోతున్నారంట. నువ్వు ఎస్సీలకి ఏం చేసినావు చెప్పు. చంద్రబాబు ఎస్సీలకి సపరేట్గా ఇది చేసినాడని రేపు రాధాకృష్ణ రాయమనండి. ఎస్సీలు అంతా మర్చిపోకూడదు. జగన్ చంద్రబాబు నాయుడు చేసిన పనికి ఎస్సీలు ఎప్పటికీ మరవకూడదు. ఈ పనులు చేస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబానికి ఇంకా తరతరాలు వచ్చినా కానీ ఎస్సీ అనే వ్యక్తులు, ఎస్టీలు అనేవాళ్ళు, బీసీలు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డితో ఉంటారే కానీ వాళ్ళ కుటుంబాన్ని ఎవరు మరవరు. మాకు నిజమైన స్వతంత్రం వచ్చింది ఇప్పుడే. రాజకీయ స్వతంత్రం వచ్చింది, రాజకీయ స్వతంత్రం వచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చినాకనే. మాకు ఆర్థిక స్వతంత్రం వచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చినాకనే. మాకు విద్యావంతులు చేసే కార్యక్రమానికి పునాదులు వేస్తున్నది కూడా ఇప్పుడే. కాబట్టి ఇన్ని రకాలైన ఆలోచనతో ఆయన ముందుకు పోతుంటే ఈ బురదల కార్యక్రమాలు చేయటం చాలా దారుణం. ఇప్పుడైనా వాళ్ళు మేల్కోవాలా? ఏదో పేపర్ ఉంది కదని ఎట్టనట్టు రాసేస్తేట. మరి నన్ను ఆ రోజు రాష్ట్రపతి పేపర్లో పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఒక దళితుడు ఇంతవరకు రాష్ట్రపతి ఎవరు కలిసిపోయిందిలే. మరి ఆ రోజు బ్రహ్మాండంగా రాసి ఉన్నది నా గురించి. ఒక దళితుడైనా ఇచ్చినాడు అనేది మీకు తెలుసు కదా. పద్మవతమ్మది తిరుచెన్నూరు ఆ రోజు ఇంతవరకు దళితుడు అనేవాడు స్వతంత్రం వచ్చినాక ఎవరు కూడా వస్త్రాలు తీసుకొని పోయి పద్మవతమ్మకి ఇవ్వలే. మరి ఆ రోజు రాసి ఉండేది దళితులంతా కూడా సంతోషపడి ఉంటారు కదా. మమ్మల్ని అంటరాని వాళ్ళుగా గుళ్ళు కూడా రానియకుండా ఇప్పుడు కూడా చాలా వరకు చాలా గ్రామాల్లో దళితుల్ని గుళ్ళు కూడా రానియకుండా చేస్తున్నారు కదా. ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఊర్లో కూడా జరుగుతున్నది కదా. మరి దీన్ని బ్రహ్మాండంగా రాసి ఉండేది చెప్పండి సార్. దళితులకి ఏం చేసావు? చంద్రబాబు నాయుడు ఇంటి స్థలాలు ఇవ్వాల? చంద్రబాబు నాయుడు చదువుకొచ్చే మనకి ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకుని వచ్చి పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు. అది దళితులకే కదా, అందరికీ, పేదవాళ్ళకి అందరికీ. ఆ ఇంగ్లీష్ మీడియం చదువుకోకపోతే మన స్వతంత్రం కూడా వచ్చి ఉండదు. గాంధీ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు, నెహ్రూ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు. వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా, రాష్ట్రపతులు చదువుకోవాలా, న్యాయాధిపతులు చదువుకోవాలా, కోటీసులు చదువుకోవాలా, పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు. పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఈక్వల్గా ఉంటాడు కాబట్టి వాళ్ళు చదువుకూడదనే భావన కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చదువుకొని ముందుకు రావాలా, ఈక్వాలిటీ రావాలా, వీళ్ళు కూడా ముందుకు పోవాలనే ఆలోచనగా పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కంపారిజన్ కానీ తీసుకుంటే ఎక్కడ కూడా జరిగింది. అందులో ఈరోజు అయితే నాకు చాలా సంతోషమైంది. కత్తి పద్మనాభం గారిది ఏ ముఖ్యమంత్రి కూడా అంత ఆ విధంగా వంగి ఆ విధంగా చేయడు. కత్తి పద్మనాభం పద్మరావు నాకు చాలా దగ్గర సార్. పాదిరి ఉప్పు కాలిపోయినప్పుడు ఆయనే వచ్చాడు. నాకు ఒక తూరి ఆ స్పీడ్లో కొంత ఇదే అవుతుంది. దాన్ని పట్టుకొని ప్రీతిగా చూపిస్తారు. ఎక్కడైనా మాటల్లో కానీ చిన్న ఊరికి లైట్గా పొరపాటు అయితే దాన్ని ఒక్కొక్క ఓ ఎమ్మ 10 రోజులు చూపిస్తూనే ఉంటారు. నేను ఒకటే చెప్తున్నాను, నాకు పదవి కన్నా మీరు రాయొచ్చు బాగా. నాకు పదవి కన్నా వ్యక్తిత్వం చాలా చాలా వ్యక్తిత్వాన్ని పైన పోయేవాడు. నేను ఆత్మాభిమానంతో నడుచుకునేవాడు. నేను ఈ పరిస్థితికి వచ్చానంటే రాజశేఖర రెడ్డి గారు, నెక్స్ట్ ఆయన కుమారుడు, నన్ను ఈ పదవికి తెచ్చిన దానికన్నా కూడా ఈ పేదవాళ్ళందరికీ ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసి విద్యావంతులు చేస్తుండే జగన్మోహన్ రెడ్డికి జీవితాంతరం మా క్యాస్ట్ రుణపడి ఉన్నది. నేను కూడా ఈ పథకాలు పెట్టిన దానివల్ల
ఆయనకి నా శరీరాన్ని వచ్చి కూడా చెప్పులు కుట్టేసినా కానీ జగన్మోహన్ రెడ్డి రుణాన్ని తీర్చుకోలేను. ఇంకా దీనిపైన నేను ఎక్కువగా మాట్లాడేది కూడా మంచిది కాదు. ఇంకేం సార్, కాఫీ అని ఇచ్చారా, ఏదైనా ఉంటే చెప్పండి సార్. అంతే, దీనికోసం వచ్చిందండి సార్. ఇది కానీ ఇవ్వకుండా పోతే ఏదో దళితులంతా ఏదో అయిపోయినట్టు, నాకు ఏదో అవ్వమనిపోయినట్టు మా రకరకాలుగా మళ్ళీ రాస్తారు కదా సార్ రేపు నుంచి. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మీరు కానీ నిజంగా నా శ్రేయభిలాష అయితే నాకు ఈ పదవులు ఇచ్చినప్పుడు మమ్మల్ని 5 మందిని కేబినెట్లో తీసుకున్నప్పుడు దళితులకు పెద్ద పీట వేస్తుందని జగన్మోహన్ రెడ్డి అని కానీ రాసుంటే మనం సంతోషపడాల్సిందే. ఆయన కేబినెట్లు ఇద్దరే గేస్తారు మంత్రులు, చంద్రబాబు నాయుడు కేబినెట్ ఇద్దరే కదా మంత్రులు, వాళ్ళు ఇద్దరిని కూడా తీసేశాడు కదా. మళ్ళీ ఇద్దరికి ఇచ్చి ఉండొచ్చు కానీ ఇద్దరిని తీసి పారేస్తాడు కదా, వాళ్ళు ఎందుకు తీసేసినాడు.